హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండి. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే 4 1-way switches అండ్ 4 5-pin sockets వైరింగ్ ఎలా ఇవ్వాలో నేను ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద 1-way switches, పైన 5-pin sockets. నేను ఆల్రెడీ ముందుగానే ఇవన్నిటికి మన బాక్స్కి స్క్రూ ఫిట్టింగ్ అనేది టైట్గా ఫిట్ చేసేసాను. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టుగా అనుకుని ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం మంచి వీడియోస్ ముందరలో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని మీకు అందజేస్తానని నేను అనుకున్న ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే మన 5-pin sockets అన్ని స్క్రూస్ అనేది ముందుగానే కొంచెం ఫ్రీగా లూజ్ చేసేసుకొని దాని తర్వాత వైరింగ్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు క్లియర్గా వైరింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్గా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే మీకు వైరింగ్ అనేది ఎప్పుడు కూడా సరిగ్గా అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ కేబుల్ తీసుకున్నాం, బ్లాక్ వైర్. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మనం ఎప్పుడు న్యూట్రల్కి యూజ్ చేస్తాం. న్యూట్రల్ మనం ఈ 5-pin sockets న్యూట్రల్ ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకుంటే, ఆ 5-pin socket టర్మినల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టర్మినల్ కిందలో ఎన్ అని మెన్షన్ చేసింది ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్ అని అర్థం చేసుకోవాలి. అలా దానికి పక్కల కింద సైడ్ ఎన్ అని టర్మినల్ పక్కన ఎన్ అని మెన్షన్ చేసింది ఉంటుంది. అది చూసేసుకొని ఎన్ అని ఉన్న టర్మినల్కి మన బ్లాక్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నుంచి మళ్ళీ దాని పక్కన ఉన్న ఇంకో 5-pin socket ఉంది కదా, సేమ్ దానికి కూడా అలాగే ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి చూసుకొని లూపింగ్ ద్వారా 1 by 1 మనం అలా లూపింగ్ చేసుకుంటూ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. నేను చూస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ యాజ్ ఇస్గా ఇప్పుడు 4 5-pin sockets ఉన్నాయి కదా, సేమ్ ఈ 4 5-pin sockets కూడా మన ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టర్మినల్కి మనం ఈ కేబుల్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రూస్ని కొంచెం జాగ్రత్తగా గట్టిగా బిగించుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్పార్క్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు కూడా టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వన్కి కూడా యాజ్ చేసి అంతే పెట్టేసి, దీనికి మనకు బయట నుంచి న్యూట్రల్ సప్లై రావాలి కాబట్టి దాని గురించి అని మనం ఇంకొక కేబుల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు దానికి కూడా మనం ఎన్ని మెన్షన్ చేసిన టర్మినల్కి బయట నుంచి ఇంకో కేబుల్ తీసుకొని దానికి టైట్గా బిగించేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ స్విచ్ బోర్డ్కి మనకు వచ్చేసి న్యూట్రల్ వైరింగ్ ఎలా వేయాలో, ఇలా న్యూట్రల్ ఇలా ఈ విధంగా న్యూట్రల్ వస్తుంది, ఈ విధంగా న్యూట్రల్ని మనం ఇవ్వాలి. తర్వాత వచ్చేసి కింద 1-way switches ఉన్నాయి కదా, 1-way switches మనకు ఫేజ్ అనేది వస్తుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము వచ్చేసి గ్రీన్ కేబుల్ తీసుకున్నాము. గ్రీన్ ఈ వీడియోకి వచ్చేసి మనము ఫేజ్ గురించి గ్రీన్ యూజ్ చేస్తున్నాము. ఫేజ్ వచ్చేసి గ్రీన్, ఫేజ్ అయినా ఓకే, లైన్ అయినా ఓకే, లైన్ అని చెప్పుకుందాం. లైన్ వచ్చేసి మనం గ్రీన్ వాడుకుంటున్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు నేను 1-way switches పైన ఉన్న టర్మినల్కి ఇవన్నీ కనెక్ట్ చేసి వదిలేస్తున్నాను. ఇది లాస్ట్లో దీని కనెక్షన్ అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పటికైతే ఈ 4 1-way switches ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 4 1-way switches కూడా పైన ఉన్న టర్మినల్స్కి ఈ గ్రీన్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. వచ్చేసి ఎందుకంటే నేను ఫైనల్గా లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ దీని కింద టర్మినల్ ఉందిగా, 1-way switches కింద టర్మినల్కి, ఈ కింద ఉన్న టర్మినల్కి యాక్చువల్గా మనకు బయట నుంచి లైన్ అనేది ఆ కింద ఉన్న టర్మినల్కి వస్తుంది. అది కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
వీడియో లెంత్ ఇంకా ఉన్నా కానీ ఒకటి రెండు సార్లు చూడండి, అయితే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ నేను ముందుగా కింద ఉన్న టెర్మినల్స్కి అన్నిటికీ లెంతింగ్ చూసుకున్నాను, మనకి ఎంత లెంత్ అయితే సరిపోతుందో అని చూసుకొని దానికి కేబుల్కి పైన ఉన్న స్లీవ్ అనేది పూర్తిగా తీసేసి, తీసేసిన తర్వాత దీన్ని అలాగే పెట్టేయకూడదు. దీని స్లీవ్ తీసేసిన తర్వాత ఈ చిన్న చిన్న కేబుల్స్ ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న కేబుల్స్ అన్నిటినీ ఒక దగ్గర మంచిగా టైట్గా రౌండ్గా తిప్పేసుకోవాలి. లేదంటే అవి ఆ చిన్న చిన్న కేబుల్ పక్కన ఉన్న సాకెట్స్కి తగినాయి అనుకో, ఇలా షాక్ సర్క్యూట్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు మనతో అయ్యేంత విధంగా మంచిగా టైట్గా అన్ని టైట్గా బిగించు. చేసేసుకున్నామంటే మనం ఈ స్విచ్ బోర్డు చేయడం అనేది ఈజీ మెథడ్. నేను ఈజీ మెథడ్లోనే మీకు చూపిస్తాను, మీరు స్కిప్ చేస్తూ ఉంటే మాత్రం మీకు అర్థం కాదు, అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ నాలుగు కేబుల్స్ని కూడా పైపింగ్ సాకెట్కి మనకు ఎల్ అని మెన్షన్ చేసింది ఉంటుంది, ఆ ఎల్ అని మెన్షన్ చేసిన దానికి కనెక్ట్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా విధంగా ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము కిందనేమో మనకు సప్లై వస్తుంది వన్ వే స్విచ్కి, ఆ స్విచ్ ఆన్ చేయగానే పైన ఉన్న కేబుల్ టెర్మినల్ నుంచి వెళ్ళి ఆ కేబుల్ నుంచి వెళ్ళి మన 5-pin సాకెట్కి అనేది పవర్ అనేది పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇంతే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంటి దగ్గరనే ఉండు ఎక్స్టెన్షన్ బాక్స్ని ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, అర్థం కాకుంటే మళ్ళొకసారి మంచిగా చూడండి మనకు లైన్ ఎలా వచ్చింది, నెక్స్ట్ న్యూట్రల్ ఎలా వచ్చింది, దాని తర్వాత ఈ వన్ వే స్విచ్ నుంచి 5-pin సాకెట్కి ఎలా కనెక్షన్ ఇచ్చామో చూడండి. ఓకే ఫ్రెండ్స్, అంతే సింపుల్ మన 4 1-way switches అండ్ 4 5-pin సాకెట్స్ వైరింగ్ ఎలా చూపించాను కదా. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Thank you.
మొత్తం ఎలాస్టిక్ వచ్చేసి మనం ఇంకా దీనికి ఒక బాక్స్ ఉంటుంది కదా గ్యాంగ్ బాక్స్, ఆ గ్యాంగ్ బాక్స్కు పెట్టేసుకొని దాని తర్వాత స్క్రూస్ని కట్టే బిగిన్ చేసేయమంటే ఇంతే ఫ్రెండ్స్ సింపుల్. మనం వైరింగ్ అయిపోయింది అండ్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ప్రజెంట్ మన దగ్గర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.